పెద్దపల్లి ఎస్సీ కార్యాలయ ఆవరణలో విద్యుత్ ఉద్యోగుల ధర్నా కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ 2021ని రద్దు చేయాలని డిమాండ్. పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ పంచాయతీ ఉద్యోగుల ధర్నా కనీస వేతనం 22000 రూపాయలు చెల్లించాలని తహసీల్దార్కు వినతి పత్రం. చీకురాయిలోని రైతు వేదిక భవనంలో పెద్దపల్లి పిఏసిఎస్ చైర్మన్ మాదిరెడ్డి నరసింహారెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద తెలంగాణ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం. పాడితం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త గుట్టం రాజేశం ప్రమాదవశాత్తు మరణించగా రాజేశం భార్య రాజమల్లమ్మకు టీఆర్ఎస్ పార్టీ ప్రమాద భీమా చెక్కును అందజేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లిలో మున్సిపల్ వర్కర్స్ ధర్నా. మంగళవారం జరిగే చెలో కలెక్టరేట్ కార్యక్రమానికి కార్మికులు భారీ సంఖ్యలో తరలి రావాలని సిఐటియు జిల్లా కార్యదర్శి విజ్ఞప్తి. పెద్దపల్లిలో డీసీసీ అధ్యక్షులు ఈర్ల కుమరయ్య మీడియా సమావేశం. పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్. పెద్దపల్లి సిపిఐ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం. కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని డిమాండ్. పెద్దపల్లి ప్రగతినగర్ చౌరస్తాలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన సయ్యద్ ఖాలిద్ ఉమేర్. ప్రారంభించిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉప్పురాజు. బ్రాహ్మణపల్లిలో నిరుపేద కుటుంబానికి చెందిన పురేళ్ల లక్ష్మి గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మృతురాలి కుటుంబ సభ్యులకు బియ్యం మరియు నిత్యావసర సరుకులు అందజేసిన ట్రస్ట్ అధ్యక్షుడు ఏగోలపు సదయగౌడ్.